భలే ప్రిపేర్ చేసిందండి నిజంగా. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇక్కడ పక్క వచ్చి వావ్ చిక్స్ ఉన్నాయి. జీబ్రా ఫిన్చెస్ అల్బినో చిక్స్ ఉన్నాయండి. ఎంత అందంగా ఉన్నాయో. హలో అండి, బాగున్నారా? పర్లు నెస్ట్ అవుట్ అయింది, పార్ట్ నుంచి బయటకు వచ్చింది. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కానీ చిక్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాయి తెలుసా? అసలు మామూలుగా కాదు, అది ఎక్కడికి ఎగురితే అక్కడికి భలే ప్రొటెక్ట్ చేస్తున్నాయి చిక్ని. మాత్రం దాని చుట్టే తిరుగుతున్నాయి. దాన్ని మనం తీసుకొని వచ్చినాం అనుకోండి, మనతో పాటు వచ్చేస్తాయి చూడండి. అవి నిజంగా భలే ప్రొటెక్ట్ చేస్తున్నాయండి. దాదా పిల్ల కోసం చూడండి ఎట్లా చేస్తున్నాయో. చూసారా, ఇక్కడ తిరుగుతున్నాయి పిల్ల కోసం. నేను ఒకసారి పిల్లని తీసుకొని బయటికి వెళ్తా, బయటికి కూడా వస్తాయి చూద్దాం. అవి రెండు అది తెలిసి వస్తాయి, 100% వస్తాయి. పిల్లని చూడకుండా ఉండవు, వస్తాయి నాకు తెలిసి. హలో, వెల్కమ్. హలో, వెల్కమ్. ఎక్కడున్నారు? చూస్తున్నారా? మీ నాన్న చూస్తున్నారు ఆ నుంచి. డా వాళ్ళ నాన్న వచ్చిండు. ఇట్లా అప్పుడప్పుడు పట్టుకుంటా ఉంటే మెల్లగా టేమ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లోపలికి వస్తుంది నాకు తెలుసు. అది లోపలికి అది నీ ముఖం ముందే వచ్చింది. అది ఏంటి, ఇక్కడ పెడతారా? ఇక్కడ పెడతారా? ఇక్కడైతే కొంచెం సాఫ్ట్ ఫీడ్ ఉంది, ఇక్కడ పెడతారా? అక్కడికి వెళ్ళిపో. ఇద్దరు వెళ్ళిపోయారు, అమ్మ నాన్న ఇద్దరు వచ్చేసి. సూపర్ ఫ్యామిలీ. ఓకే, సరే సార్. అయితే జీబ్రా ఫెన్సెస్ నేను అబ్జర్వ్ చేశానండి, ఇక్కడ లోపలికి వెళ్తున్నాయి. అసలు ఇందులో అవి నెస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసినాయో నాకు అర్థం కావట్లేదు. లోపల ప్రిపేర్ చేసినాయి, ఒకసారి చెక్ చేయాలి అసలు లోపల. ఇదో నేను ఫీడ్ పెట్టుకుంటా ఇక్కడ, వాటికి సేఫ్టీ కోసం వెళ్ళి లోపల గూడు పెట్టేసినాయి. ఒకసారి చూస్తా బకెట్ తీసి, అసలు ఏమైనా చిక్స్ ఉన్నాయా, అసలు ఉంటే ఎట్లున్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేస్తా. ఆ బకెట్ అయితే తీసి కింద పెట్టిన. బావు భలే ప్రిపేర్ చేసిందండి నిజంగా. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇక్కడ పక్క వచ్చి వావ్ చిక్స్ ఉన్నాయి. జీబ్రా ఫిన్చెస్ అల్బినో చిక్స్ ఉన్నాయండి. ఎంత అందంగా ఉన్నాయో. వావ్. అది భయపడింది. అది నాకు ఈ హ్యాండ్ టెంపుల్ బర్డ్స్ కాబట్టి మీద కూర్చొని చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఎక్కడికి పారిపోతున్నావు? జస్ట్ చూడాలి తీసిన. ఇదా భయపడ్డది. నేను చెక్ చేయడానికి అని తీసిన మిమ్మల్ని. ఏమన్నా వెళ్ళిపో వెళ్ళిపో. బాగున్నాయి. హలో, 2 చిక్స్ ఉన్నాయండి లోపల. నేను మిమ్మల్ని ఏమనను, మళ్ళీ యాజ్ టీస్ కవర్ చేసేసి బకెట్ అక్కడ పెట్టేస్తాగండి. యాజ్ టీస్ మళ్ళీ పెట్టేసినా అండి. కానీ ఏమాత్రం కొంచెం కూడా డౌట్ రాకుండా కట్టేసుకున్నాయి చూడండి. ఎక్కడో లోపల కట్టేసుకున్నాయి. హాయ్, మీ చిక్స్ ఎట్లున్నాయి? ఆఫ్రికన్స్ ఆఫ్రికన్ చిక్స్ కూడా జస్ట్ పెద్దగా అయిపోయినాయి, కొంచెం పెద్ద అయినాయి. లొటీనో నాకు అది ఎందుకో వైట్ కలర్ అనిపిస్తుంది, అల్బినో అనిపిస్తుంది నాకు అది ఎందుకో. అల్బినో అయితే మాత్రం సూపర్. ఇంకా ఆ మ్యూటేషన్ ఆ పేరుని వదిలిపెట్టేది లేదు. ఇంకా నాకు ఎందుకో అల్బినో అనిపిస్తుంది. అల్బినోకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందండి, అందుకే ఎక్కువ ఉంచుకునేది. మ్యూటేషన్స్, మంచి మంచి మ్యూటేషన్స్ వస్తాయని చెప్పేసి చాలా రోజుల వరకు సేల్ చేయకుండా ఉంచేది. హేయ్, పోయినావా? అక్కడ కూర్చున్నావా? అక్కడ కూర్చుంది. అందరినీ మర్యాద చేసుకుంటున్నావా? సరే సరే, కానీ ఓకే అండి, బాయ్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏంది అబ్జర్వ్ చేస్తున్నావు? అక్కడ చూడండి, కలిసిపోయింది అది.
ఓకే బాయ్ అండి.